మహబూబాబాద్ ఎంపీ మాలవతి కవిత డోర్నకల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అని, తన పార్లమెంట్ కన్సల్టెన్సీలోని అన్ని ప్రాంతాలకు సమన్వయంతో ముందుకు వెళ్తూ నన్ను నమ్మకంతో గెలిపించిన మహబూబాబాద్ ప్రజల రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్, రవిచంద్ర, పర్కాల శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ప్రజలు పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ స్థానిక స్పెషల్ అధికారిని శ్రీమతి, ఇది అఫీషియల్ ప్రోగ్రామ్ కాబట్టి వాళ్ళే ఉంటారు, శ్రీమతి ఇందిరా గారు ఈ కార్యక్రమం యువనాయకుడు రవిచంద్ర అన్న గారికి, మొన్న అహర్నిశలు కృషి చేసి నా గెలుపు కోసం కృషి చేసిన తెలియవస్తా ఉన్నా. ఆ రోజు నామినేషన్ వేసినారంటేనే అటు నామినేషన్ వేసిన అర్ధ గంటలో గోలు పెట్టుకుంటారు. ప్రచారం మళ్ళీ గెలిచిన తర్వాత అభివృద్ధిలో ఏవైతే ఓపెనింగ్ ఉన్నాయో మళ్ళీ అదే ప్లేస్ ఎక్కడైతే జాయినింగ్ పెట్టుకున్నామో అదే ప్రాంగణంలో 20 కోట్ల అభివృద్ధి శంకుస్థాపన సంబంధించిన ప్రారంభోత్సవం నా చేతి మీద చేసుకోవడం ఈ ప్రాంతంలో పుట్ట బిడ్డల చాలా అదృష్టవంతంగా భావిస్తా ఉన్నాం. వాస్తవంలో ఒక చిన్న మాట ఇవ్వాలి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో నేను స్వతహాగా ఈ ఖాళీ గోలు పెట్టుకుంటే ఈ అన్ని ఏదైనా అడుగు దొక్కిన నా ఎదురు కూడా మా ముస్లిం మైనార్టీ సోదరు అన్ని షాపులు తిన్నప్పుడు స్వతహాగా నన్ను పట్టుకొని ఇక్కడ ఈ 2-3 షాపుల ముందు నా మైనార్టీ సోదరు మా అన్నలే, అమ్మా మీ నాన్నగారు ప్రతి తండ్రికి ప్రతి ఒక్క పని చేసిరు, మరి మా డోనాల సంగతి ఏంటన్నప్పుడు ఆ రోజు చెప్పినాయను 20 కోట్లు మంజూరు చేయించడం ఎలక్షన్ కోడ్ రావాలంటే ఆ రోజు మీరు నమ్మలే అపోపడి రెడ్డయ్య గారికి కొంత అపోర్ట్ చేసింది. కానీ వాళ్ళు చెప్తున్నా కేటీఆర్ దగ్గరకు వెళ్ళినప్పుడు నేను నాన్నగారి డోనాలు పట్ల మున్సిపాలిటీతో పాటు మంజూరు అయినా ఛాయ్ తాగాలని చెప్పి కూర్చోబెట్టింది. మీరు ఛాయ్ తాగి వచ్చే లోపే 20 కోట్ల మంజూరు చేత పెట్టిందంటే వాస్తవంగా డోనాలు పక్కగా ప్రజలకూడా కేటీఆర్లకి శిరస్సు వచ్చి నమస్కారం తెలియపరుస్తున్నా. మీరు మాటలు కాదు, వాస్తవంగా ఛాయ్ తాగేలోపే మంజూరు చేసింది. ఆ రోజు చెప్పిన కేటీఆర్ గారు, నాయక గారు మరిపడా డోర్నాకల్ మీకు మున్సిపాలిటీ చేసాం, 20 కోట్లు కావాలి, ఆ పనులు పూర్తి కావాలని పూర్తి ప్రణాళిక తయారు చేయండి, ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు నేను మంజూరు ఇస్తానని చెప్పి ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు మాట ఇచ్చారు. మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నాం, మీ ఆశతో పెద్దలు రెడ్డి గారైనా నేనైనా ఇటు సత్యవంత టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త సోదరులు కొత్త ఎన్నికలు జడ్పీటీసీ అయినా ఎంపీటీసీ అయినా ఎవరైనా సరే మీకు ఒకటే మాట, ఈ డోర్ నాకల్ పట్టణంలో ప్రతి గల్లీని ప్రతి కావని పని చేసే బాధ్యత కూడా టిఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో నాయకత్వంలో పని పూర్తి చేస్తామని మేము మాటిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇంకో మాట ఇవ్వాలి, త్వరలోనే 2-3 నెలలే మన మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తాయి, ఎక్కడ చూసినా ఎవరు అంతేకాదు. కాబట్టి మీ అందరూ దయచేసి ఈ పనులు పూర్తయినంటేనే పెద్దలు రెడ్డి గారు ఏదైతే సూచన ఇస్తారో ఇక్కడ రాష్ట్ర నిధులే కాకుండా కేంద్ర నిధులు కూడా తీసుకొచ్చి మన పట్టణాన్ని అభివృద్ధి చేసే బాధ్యత పూర్తి స్థాయిగా తీసుకుంటామని చెప్తూ మీ ఇంత మంచి శక్తించి దీవించి మంచి ఓట్లు వేసి మెజార్టీ కల్పించిన మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరికీ శిరస్సు నుంచి పాదాలు తెలియజేస్తాను. జై.